ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రతి ఆదివారం దేవాలయంకు వెళ్ళుట క్షేమమునిచ్చును అనే అంశాన్ని మీ మధ్య చెప్పాలని ఆశపడుతున్నా. యేసుప్రభు వారు కూడా ప్రతి దినం ఆయన సేవ చేస్తూ, పరిచర్యని అందరికీ పరిచయం చేస్తూ, రక్షణలోకి అనేక మందిని నడిపిస్తూ, ఆదివారము ఏదేదేటప్పటికీ ఆయన సంఘానికి వెళ్లేవాడు. దావీదు రాజులకు రాజులుగా, ఆయన కింద అనేక మంది రాజులున్నారు. రాజ వైభోగంతో తూలు లాగుతూ ఉన్నా తాను దేవుని ఆలయం వచ్చుటకు ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆసక్తిని మనము తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు మీ మధ్యన చెప్పి నేను ముందుకు వెళ్లాలని ఆశపడుతున్నా. ఆలోచన చేద్దాం. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. కీర్తన 27:4 ఉన్న వాక్య భాగం, అలాగే కీర్తన 122:1 ఉన్న వాక్య భాగం ప్రకారం తన దేశ ప్రజలందరూ కూడుకొని దావీదు వద్దకు వచ్చి అందరూ కలిసి ఆలయములకు వెళ్లి అందరూ కలిసి దేవుని స్తుతిద్దామని రాజైన దావీదుతో అనినప్పుడు తానెంతో సంతోషించినని దావీదు చెబుతున్నాడు. 3వది కీర్తన 23:6 ఉన్న వాక్య భాగం ప్రకారం తాను బ్రతుకు దినములంతటా దేవుని కృప తనతో ఉండవచ్చును, తనకు క్షేమము కలుగునట్లు తాను యెహోవా మందిరంలో చిరకాలము నివసించాలని కోరుతున్నాడు. నిజంగా ఇదే ఆలోచన ఒకసారి మనం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో కోరహ కుమారులు కూడా దేవుని గుడారములకు ద్వారపాలకులుగా పనిచేశారు. వారి పితరులు పాలెమునకు కావలి వారుగా పనిచేశారు. 1వ వృత్తాంతములు 9:19 ఈ మాటలు ఉన్నాయి. వారు యెహోవా మందిర ఆవరణముకు ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని మందిరమును గురించి ఎంతగానో ఆనందించారు. నిజంగా వారి మాటలు వింటున్నప్పుడు, ఆదివార ఆరాధన కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు అద్భుతమైన పరిస్థితుల గుండా వెళ్లడానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. నిజంగా ఆ వాక్య భాగాలు ఒకసారి మనం చూసుకుంటే కీర్తన 84:4 ఉన్న కోరహ కుమారుల మాటలు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, దేవా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే ఈ మాట చూసుకున్నప్పుడు, భక్తి లేని వారి గృహములలో నివసించుట కంటే దేవుని మందిరము యొక్క ద్వారము వద్ద ఉండుటి ఎంతో ఇష్టము అని కీర్తన 84:10 దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని ఆవరణంలో నివసించుటకు దేవుడు ఎవరిని చేర్చుకుంటాడో ఆ వ్యక్తులు ధన్యులని కీర్తన 65:4 వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం. దేవాలయముకు దగ్గరగా ఎవరెవరో ఎందరో నివసిస్తూ ఉన్నారు. వారందరూ దేవుని ఆవరణంలో నాటబడిన చెట్ల వంటి వారు. ఎందుకంటే వారు దేవాలయముకు సులభంగా వెళ్లగలరు, దేవుణ్ణి ఎప్పుడైనా ఆరాధించగలరు. దేవుని ఆలయంలో కూర్చుని మనము మొర్ర పెట్టినప్పుడు మన మొర దేవుని చెవుల్లోనికి చొచ్చుకుని పోతుందని దావీదు మహారాజు కీర్తన 18:6 మాట్లాడుతున్న వాక్య భాగం మనం ధ్యానిద్దాం. హన్నా కూడా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించింది, కాబట్టే ఆమె గొడ్రాలితనం పోయింది. 1 సమయంలో 1వ అధ్యాయంలో చదివితే దేవుని ఆలయంలో గొప్ప శక్తి ఉంది. అందుకే ఆదివారం ఆరాధనకు వెళ్లేవారు క్షేమము కలుగుతుందనే అంశాన్ని మీ మధ్యన చెబుతూ ఉన్నాను. నిజంగా అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి రాకుండా స్వస్థత కొరకు వేచి ఉన్నవారున్నారు. అనేక సంవత్సరాలుగా శాంతి సమాధానం లేక కుంగిపోతూ ఉన్నవారు ఆలయానికి రాకుండా ఉండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్న మాట, ఆదివారమున దేవాలయంకు వెళ్లు వారికి క్షేమం కలుగుతుంది,
ఆమె దేవాలయంకు వచ్చింది కనుకనే స్వస్థత పొందింది. నిజంగా మనము కూడా దేవాలయంకి వెళ్తే, దేవుని ఆరాధనకి సంఘానికి అటెండ్ అయితే దేవుని కృపలో విశ్రాంతిని ఘనముగా దేవుడు మనకిస్తాడని, మనకిష్టమైన పనులు చెయ్యక, వ్యాపారము చెయ్యక, లోక వార్తలు చెప్పుకొనకుండా దేవుని పనులు చేస్తూ దేవుని గురించిన విషయాలు చెప్పుకుంటూ దేవాలయంకు వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మనము ఆనందిస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరియు మనలను ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని దేవుడు వాక్యం. ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నప్పుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడనే నిశ్చయంత మనకి కలగాలని దేవుని సన్నిధిలో కోరుతున్నాను. మరియు యెషయా గ్రంథము 58:13-14 ఉన్నత స్థలముల మీదకి మనం నడిపించేది దేవుని ఆరాధన అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా మందిరము అనేక మందికి ప్రార్థనా మందిరం అనబడును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి ఆదివారం దేవానికి వెళ్దాం, దేవుణ్ణి వెతుకుదాం, దేవుడిచ్చు క్షేమమును మేళ్లను అందుకుందాం, అనేక మందికి తెలియజేద్దాం, దేవుని సంఘానికి నడిపిద్దాం, ఆత్మీయమైన ఫలాలు పొందుదాం, ఆత్మీయమైన అభివృద్ధిలోకి వద్దాం, ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడదాం, అనేక మందికి సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని, ఆదివారాన్ని పరిశుద్ధ వారంగా ఆచరించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మును సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.